భోజనము చేసినటువంటి కంచంలో చేతులు కడగకూడదు. ఇది ప్రత్యేకించి దరిద్ర దేవత యొక్క స్థానాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే, ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయడం ఒక దరిద్ర స్థానం అన్నమాట. ఒకవేళ కనుక మీరు బాగా ఐశ్వర్యవంతులయ్యి ఉండి లక్ష్మీ కటాక్షం కలిగి ఉండి ఆ లక్ష్మీ కటాక్షం మొత్తం పోగొట్టేసుకుని దరిద్రులుగా మారాలి అని అనుకుంటే కనుక, దరిద్ర దేవత అనుగ్రహం పొందాలంటే కనుక మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అదేమిటయ్యా అంటే, కంచాన్ని ఒళ్ళో పెట్టుకుని తినడం, భోజనము చేసినటువంటి కంచంలో చేతులు కడిగేసేయడం, అదేవిధంగా అన్నం తింటూ తింటూ మళ్ళీ అన్నం వడ్డించుకోవాలంటే కనుక అదే ఎంగిలి చేత్తో గిన్నెలోంచి గరిటెతో తీసి పెట్టుకోవడం, తర్వాత ఇల్లంతా కూడా ఎంగిళ్ళు పోసేసేయడం, ఎక్కడైతే కంచం పెట్టుకు తింటామో ఆ కంచం తీసిన తర్వాత కాసిన నీళ్లు చల్లి శుద్ధి చేయకపోవడం, ఇలాంటివి కనుక చేస్తే కనుక దరిద్ర దేవతకు అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు. అలా కాకుండా, అయ్యా మాకు దరిద్ర దేవత అనుగ్రహం వద్దండి, మాకు లక్ష్మీ కటాక్షమే కావాలని పనుకుంటే కనుక మీరు కొన్ని కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కంచం చుట్టూ మెతుకులు పడకుండా చూసుకోవడం, అదేవిధంగా అన్నం తినేటప్పుడు చక్కగా తినడం. ఏ విధంగానయ్యా అంటే, మనం తిన్నటువంటి కంచం ఎలా ఉండాలి అంటే, ఎవరన్నా చూస్తే కడిగిన కంచమేమో అనుకోవాలన్నమాట. అంతే తప్ప అన్నం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడం, పక్కకి తోసేసేయడం, అదేవిధంగా చేతులు ఎప్పుడూ కూడా అన్నం అరచేతిని దాటి వెళ్ళకూడదు. చాలామంది వేళ్ళుకి, చేతులకి, నోటికి, ఒంటి మీద పోసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు అని అర్థం అన్నమాట. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత చాలామంది వేళ్ళు నాకుతూ ఉంటారు. అది కూడా అసలు దరిద్ర దేవత యొక్క స్థానాల్లో ప్రముఖ స్థానం ఏదయ్యా అంటే వేళ్ళు నాకడం. కాబట్టి ఆ భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేయకుండగా, అదేవిధంగా ఒళ్ళో పెట్టుకు తింటూ ఉంటారు చాలామంది. కొన్ని కొన్ని సుఖాలు మరిగేటప్పటికీ లక్షణాలు కొన్ని మారిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ కంచం పట్టుకెళ్ళి ఒళ్ళో పెట్టుకు తినడం, లేకపోతే అటు ఇటు నడుస్తూ తినడం, బఫే అంటున్నాం ఈ మధ్యకాలంలో, అది ఇప్పుడు పాపులర్ అయిందనుకోండి, కానీ అది కూడా దరిద్రహేతువే. అదేవిధంగా భోజనము చేసినటువంటి కంచంలో మనం చేతులు కడగడం, ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు అని చెప్పబడ్డాయి. ఎప్పుడూ కూడా భోజనం చేసినటువంటి కంచం ఒక చోట పెట్టేసి మనం వేరే చోట చేతులు కట్టుకోవాలి తప్ప, అన్నపూర్ణాదేవి ఏదైతే మనకి భోజనము అనుగ్రహించిందో అటువంటి భోజనము చేసి ఆవిడ ముఖానే చేయగడిగేస్తే ఇక అన్నం ఎలా దొరుకుతుందమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా భోజనము విషయంలో ఎవరైతే చక్కగా భోజనం చేస్తారో, నియమబద్ధంగా చక్కగా భోజనం చేస్తారో, వాళ్ళకి ఎక్కడా కూడా తిండి విషయంలో లోటు అనేటటువంటిది ఉండదు. దేవతలంతా కూడా గమనిస్తూ ఉంటారు, మీరెంత శుభ్రంగా ఉన్నారో గమనిస్తూ ఉంటారు. చక్కగా స్నానం చేసేసామండి మేము, స్నానం చేసి మంచి బట్టలు వేసేసుకున్నామండి, చక్కగా కారుల్లో తిరుగుతున్నామండి, ఏసీల్లో తిరుగుతున్నామండి అంటే కుదరదమ్మ. మీరు భోజనం చేసే విషయాన్ని బట్టే మీ యొక్క జీవితం ఏంటనేది తెలిసిపోతుంది అన్నమాట. అందులోనూ పంక్తిలో కూర్చున్నప్పుడు, మీరు ఇంట్లో భోంచేసినప్పుడు, భోంచేసినా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ పంక్తిలో 10 మందితో భోజనము కూర్చున్నప్పుడు అందరూ మొదలుపెట్టేదాకా ఆగాలి. అదేవిధంగా అందరూ భోజనం పూర్తయ్యేదాకా ఆగాలి. అంతే తప్ప మీ భోజనం అయిపోయింది కదా అని చెప్పి గబగబా అదే కంచంలో చేతులు కడిగేశారనుకోండి, అది సభా మర్యాద లేకపోవడం అంటారన్నమాట. కంచంలో చేతులు కడగడం అనేది ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సి వస్తే, దరిద్ర హేతువు అన్నం దొరకకుండా పోవాలంటే మీరు కంచంలో చేతులు శుభ్రంగా కడిగేసేయండి. అలా కాకుండా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మాకు ఉండాలి, మాకు లక్ష్మీ కటాక్షం కావాలి, దరిద్ర దేవత యొక్క కటాక్షం వద్దని మీరు అనుకుంటే కనుక నేను చెప్పేది కొంచెం మీకు, అయ్యో ఇంత గట్టిగా చెప్తున్నారంటే కిషోర్ గారని మీకు అనుమానం రావచ్చు, కానీ ఇంత గట్టిగా చెప్తే తప్ప మీ మనసుల్లో నాటుకోదని ఇలా చెప్తూ ఉంటాను అన్నమాట నేను. కాబట్టి అన్నం విషయంలో, భోజనం విషయంలో ఎవరైతే గౌరవాన్ని పాటిస్తారో వాళ్ళ ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం ఉంటుందమ్మ. అన్నపూర్ణ కటాక్షానికి విశేషం ఏమిటయ్యా అంటే, చాలా వరకు చాలా పనులు లక్ష్మీ కటాక్షం లేకుండా జరగవు, కానీ భోజన విషయం మాత్రం లక్ష్మీ కటాక్షానికి అన్నపూర్ణ కటాక్షం సంబంధం లేదమ్మా. ఎందుకంటే భోజనం విషయంలో మీకు లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరే, మీరు ఎంత దరిద్రం అనుభవిస్తున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు ఉందంటే కనుక మీకు తిండికి లోటు ఉండదు. మిగిలిన విషయాల్లో మీకు డబ్బులు లేకపోవచ్చు, కానీ భోజనం విషయంలో అన్నపూర్ణ కటాక్షం ఉందంటే మీకు లక్ష్మీ కటాక్షం లేకపోయినా సమయానికి అంత భోజనం దొరికేస్తుంది. అటువంటి భోజనం ఇచ్చినటువంటి అన్నపూర్ణాదేవిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తిన్నటువంటి కంచాలని పట్టుకెళ్ళి ఒక చోట గుట్టగా పారేసి మనం వాడుకుంటున్న లక్షణం ఏమిటయ్యా అంటే, అయ్యో రేపు పొద్దున 10 మనిషి వస్తుంది కదా, లేకపోతే రేపు పొద్దున తోముకుందాంలే ఒక గంట చెప్పని అని అనుకుంటారు. కానీ ఎప్పుడు తిన్నటువంటి ఎంగిలి కంచాలు అప్పుడు కడుక్కుని,
ఎప్పుడు చేసుకున్నటువంటి వంట సామాగ్రి అప్పుడు కడిగేసుకుంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్నపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా దీర్ఘకాలంలో మన యొక్క ఐశ్వర్యం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించుకుని తెలుసుకుని ప్రవర్తించాలమ్మా సుమ, అది విషయం.